హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మనకు ఒక సమాచారం అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది డిఎస్సి 2020కి సంబంధించినటువంటి సమాచారం. నిరుద్యోగులపై పిడుగు, ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన వారికే ప్రాధాన్యం, రాబోయే డిఎస్సిపై ప్రభుత్వం స్పష్టీకరణ. తెలుగు భాషా కోవిదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలోనే బోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకువచ్చింది. 1 నుంచి 6 తరగతి వరకు ఆంగ్లంలోనే బోధించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన వారు కూడా ఉపాధ్యాయులుగా నియామకం పొందుతున్నారు. ఇకపై ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం రానున్న డిఎస్సిపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు శరాఘాతంగా మారుతోంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు, రేషనలైజేషన్ తర్వాత ఎస్జిటి పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటితో పాటు రానున్న రోజుల్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు కూడా ఏర్పడనున్నాయి. రానున్న డిఎస్సిలో ఈ పోస్టుల భర్తీకి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలుగు మీడియం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా 1వ తరగతి నుంచి డిఈడి డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివిన వారు ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్లో బోధించే పరిస్థితి లేదు. వీరికి ప్రత్యేక శిక్షణ అవసరం. కానీ ఎంపికలోనే ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉన్నవారికే ప్రాధాన్యమని ప్రభుత్వం పేర్కొనడంతో తాము డిఎస్సిలో విజయం సాధించగలమా అని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి కోసం ఇప్పటికే పలువురు కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తప్పనిసరిగా ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు నిరుద్యోగులు దృష్టి సారించాల్సి ఉంది. బిఈడి డిఈడి చేసిన అభ్యర్థుల్లో చాలామంది ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా చదివినా ఈ భాషలో బోధించే విషయంలో పట్టు లేదు. ఇటువంటి వారు ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమన్యాయం చేయాలి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి సమన్యాయం చేయాలి. ఇంగ్లీష్ మీడియం వారికి ప్రాధాన్యత ఇస్తే తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అంటూ గారా రామకృష్ణ, బిఈడి సోంపేట వారి యొక్క అభిప్రాయాన్ని చూడవచ్చు. అలాగే తెలుగు మీడియం విద్యార్థులకు నష్టం, ఆంగ్ల మీడియం విద్యార్థులకు డిఎస్సి నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తే ఇప్పటి వరకు తెలుగు మీడియం చేసిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వ నిర్ణయం సరికాదు అంటూ డి ఢిల్లీశ్వరరావు సోంపేట శ్రీకాకుళం జిల్లా నుంచి తన యొక్క అభిప్రాయం తెలియజేయడం జరిగింది. టోటల్గా అయితే ఈ సమాచారాన్ని అంతా మనం పరిశీలిస్తే రాబోయే డిఎస్సి అనగా డిఎస్సి 2020 జనవరిలో వచ్చే నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే చదివి ఉంటారో వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనకు మొన్న విడుదల చేసినటువంటి ఉత్తర్వుల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీష్ మీడియంలో ప్రాధాన్యం అంటే మామూలుగా ఇప్పుడు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వారి ఇద్దరికీ కూడా ఏదైనా ఇంగ్లీష్కు సంబంధించినటువంటి పరీక్ష పెట్టి ఆ ఇంగ్లీష్ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే డిఎస్సి టీచర్ పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనందరం కూడా మోడల్ స్కూల్స్ విషయంలో కానీ లేదా సోషల్ వెల్ఫేర్ వీటన్నిటికి సంబంధించిన వాటిలో మనం పరిశీలించాం. అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి కనుక వాటికి సపరేట్గా ఇంగ్లీష్ పరీక్ష అనేది పెట్టి ఆ ఇంగ్లీష్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డిఎస్సి టీచర్ పోస్టుకు పరిగణించడం మనందరం గమనించే ఉంటాం. మరి అదేవిధంగా డిఎస్సి 2020లో కూడా చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి 2020కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారంతా కూడా ఇంగ్లీష్ మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇది టోటల్గా ఇప్పుడున్నటువంటి సమాచారం డిఎస్సి 2020కి సంబంధించి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని, ఇంపార్టెంట్ సమాచారాన్ని భాస్కర్ సీరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ సీరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.